నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి సింహరాశి వారికి వచ్చేసి జూలై మాసం ఎలా ఉండబోతుంది, అసలు వారికి ఆ మాసంలోని ఏం జరగబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యారాశి. మరి ఈ కన్యారాశి వారికి కూడా వచ్చేసి ఈ మాసం అంటే జూలై మాసం వారికి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు. ముఖ్యంగా ఏంటంటే ఆదాయం పరంగా ఉద్యోగస్తులకు కానీ లేదంటే వ్యాపారస్తులకు కానీ, సో మరి ఇట్లా అన్ని రంగాల వారిని మనం చూసుకున్నా కానీ ఈ జూలై మాసం అనేది ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు గురుగారు. ఈ జూలై మాసంలో కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా 100% చెప్తానమ్మా, ఎవరైతే విదేశాల కోసం ప్రయాణం చేయాలి, ప్రయత్నాలు చేస్తున్నాం, వెళ్ళాలి, ఉద్యోగం కావాలి అనుకుంటారో తప్పనిసరిగా ప్రయత్నించండి. చిన్న ప్రయత్నంతో మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది జూలై మాసంలో కన్యారాశి వాళ్ళకి. కేతుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితుల్లో ఈ చర్మ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు మనకి తెలియకుండా కింద పడిపోయి మచ్చలు పడిపోవటం ఇలాంటివి కూడా వాటి కిందకే వస్తూ ఉంటాయి. ముఖం మీద కావచ్చు, చేతుల మీద కావచ్చు, కాళ్ళ మీద కావచ్చు, అలాగే చర్మ సంబంధమైనటువంటి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు అలాంటివి చర్మానికి సంబంధించినటువంటివి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దేనికి వస్తే ఇలాంటివి ఎక్కువ అంటే ఈ మాసంలో వీళ్ళకి కొంచెం అలసట ఎక్కువగా ఉండి శరీరం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీళ్ళు విదేశీ ప్రయాణం అంటే తప్పనిసరిగా చిన్న ప్రయత్నంతో సఫలీకృతం అవుతుంది, కానీ మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను దానికి తగ్గ శ్రమ మాత్రం తప్పనిసరిగా అవసరమవుతుంది. ఎంత శ్రమ పడితే, ఎంత కష్టపడితే అంత ఫలితం మీ చేతుల్లో ఈ యొక్క కన్యారాశి వారికి జూలై మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక దేవత తీసుకొచ్చి మన చేతుల్లో ఫలితాన్ని పెట్టినట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత పిండి పెట్టుకుంటే ఇంత రొట్టె వస్తుంది కదా, ఇంత పిండి పెట్టుకుంటే ఇంత రొట్టె వస్తుంది కదా, అలాగే మనం పడేటువంటి కష్టాన్ని బట్టి ఈ జూలై మాసంలో కన్యారాశి వారికి ఉండేటువంటి ఫలితం కూడా ఉండబోతుంది. సో మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది వస్తుంది. కొంచెం లేజినెస్తో బతికిచ్చాము అంటే ఆటోమేటిక్గా తగ్గిపోతూనే ఉంటుంది. కాబట్టి కష్టపడండి, తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులు, వీళ్ళు కూడా తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది, మంచి మార్కులు వస్తాయి. అలానే వీళ్ళలో ర్యాంక్ స్టూడెంట్స్ మనం చూస్తుంటాం కదా, 1, 2, 3, 4 అని, అలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ కూడా కన్యారాశిలో ఉండేటువంటి వ్యక్తుల్లో వచ్చేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది. అంటే విద్యార్థుల ఉత్తీర్ణత ఎక్కువ శాతం కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళకి బాగా కనపడుతూ ఉంది, మంచి మార్కులతో, మార్కులు కూడా కాదు మంచి ర్యాంకులతో ఓ మాట చెప్పాలండి. కాబట్టి అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి, కొంచెం సర్దుకుపోతే చాలు మరలా ఆనందమయంగా వీళ్ళ జీవితం మారుతుంది. ముఖ్యంగా వీళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టేటువంటి సమయం కూడా ఇదే. విహారయాత్రలు, తీర్థయాత్రలు, అలాగే ఇంట్లో ఉండేటువంటి శుభకార్యాలు చేయాలనుకోవడం, అలాగే అంటే ఎంతో ఎన్నో రోజులైంది మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసి ఏదైనా వ్రతం చేసుకుందామని చెప్పి 100 మందిని పిలుచుకుని భోజనాలు పెట్టుకోవడం, తద్వారా దైవ కార్యాల ద్వారా వీళ్ళు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం పొందుతారు కాబట్టి అది ఖర్చుతో సమానం కాదు అనేది చెప్పుకోవచ్చు తప్పనిసరిగా. కాబట్టి దైవానుగ్రహానికి, దైవ కార్యాలకి, అలానే ధర్మ కార్యాలకి ఎక్కువగా డబ్బును వెచ్చిస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా వెచ్చిస్తూ ఉంటారో అలానే ఆదాయం కూడా వీళ్ళకి పెరుగుతూనే ఉంటుంది తప్పనిసరిగా, దైవానుగ్రహం ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబ పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా మెరుగుపడి ఆరోగ్య పరిస్థితి బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా సోదర వర్గ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉంటున్నాను, సిటీలో నాది ఒక పొలం ఉంది, మా అన్నగారు వేరే ఊళ్ళో ఉన్నారు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ అంతకుముందు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవలు వచ్చి అవి వీళ్ళు చూడలేకపోయినా, వాళ్ళు చూడలేకపోయినా ఈసారి మాత్రం ఈ జూలై మాసంలో సహోదర సంబంధం సత్సంబంధాలుగా మారుతూ అక్కడ ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడాను మీ మాట తీరుని బట్టి వాళ్ళు తప్పనిసరిగా చక్కబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, తద్వారా లాభాన్ని పొందవచ్చు. అంటే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతోంది, బంధువర్గం అంతా కూడా ఒకటవుతుంది, వాళ్ళ వల్ల కూడా సంపూర్ణ సహాయ సహకారాలు వీళ్ళు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విదేశీ ప్రయాణాలకు కూడా మంచి అవకాశం అని ఇందాకనే చెప్పుకున్నాం. అలాగే సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి తప్పనిసరిగా
పురుష సంతానం కలగడానికి ఈ జూలై మాసంలో అంటే అప్పుడే గర్భవతి కావడం కానివ్వండి, లేదు ఒక నాలుగో నెల మూడో నెల అలా ఉండడం, అలాంటి వారికి గర్భవతులైతే తప్పనిసరిగా పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం మాత్రం ఈ జూలై మాసంలో కన్యారాశి వాళ్ళకి బాగా కలుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పుట్టేటువంటి పిల్లలు కూడా మంచి బొద్దుగా పుడతారు, బాగా మంచి అందంగా పుట్టేటువంటి సంతానం అవుతుంది, ఆరోగ్యవంతులుగా పుడతారు, మంచి ఆలోచనవంతులుగా అంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం కూడా మంచిగా మెరుగ్గా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు వీళ్ళకి కూడా వ్యవహారం చాలా చక్కగా ఉంటుంది. ఏదైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి, దాంతోపాటు మంచి ఆర్థికపరమైనటువంటి సంపాదన ఉంటుంది. వీళ్ళు నిజంగా మాట చెప్పండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి సొంత ఇళ్ళు ఉండవు, కేవలం వ్యాపారమే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నూతన గృహ యోగం వారు తప్పనిసరిగా కొనుక్కోవటము కట్టడం ప్రారంభం చేయటము, ఇలాంటివి ఏదైనా స్థలం కొనుక్కోవటమే మంచిది. అంటే వీళ్ళు అమ్మేటువంటి దాంట్లోనే వెంచర్లోనే మంచి స్థలాన్ని ఉంచుకొని దాంట్లో ప్రారంభిద్దామనేటువంటి కార్యాచరణ ప్రారంభించడం కానీ ఇవన్నీ కూడాను మంచి సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడాను తప్పనిసరిగా విజయం పదవి అంటే ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మళ్ళీ కొత్తగా విజయం ఏంటి అంటే చిన్న చిన్న సంఘాలు ఇట్లాంటి వాటిల్లో కూడా ఇవి ఉంటాయి కదా, ఎలక్షన్స్ ఉంటాయి కదా ఎన్నికలు, ఇట్లాంటి వాటిల్లో కూడా మంచి ఇది రావడం, విజయం పొందడం, అలాగే మంచి పదవులు పొందడం, అలాగే ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడాను ప్రమోషన్స్ వస్తాయి కానీ ఆశించినంత ఆర్థిక సంపాదన పెరకపోవడం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే గురుగారు, కన్యారాశి వారికి వచ్చేసి జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే చెప్పారు. అలాగే ఏంటంటే గురుగారు, ఈ కన్యారాశి వారు వచ్చేసి వారికి ఇంకా ఈ జూలై మాసంలో మెరుగైన ఫలితాలు రావాలి, చాలా అద్భుతంగా ఉండాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పనిసరిగమ్మా, ఈ కన్యారాశి వారికి కొంచెం హైట్ తక్కువగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంచెం ప్రమాదం కొంచెం ఉండేటువంటి అవకాశం బాగా ఉంది. అంటే వీళ్ళని మోసగించేటువంటి వ్యక్తులుగా వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు, లేదా అంతకుముందు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు రావడానికి ఇలా ఇతర వ్యక్తుల వల్ల ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఇంట్లోకి రానివ్వకుండా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతూ వాళ్ళతో ప్రవర్తించడం అనేది మంచిది. అలాగే ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించి సజ్జలు అని చెప్పి మనకి బయట ధాన్యం అమ్ముతుంటారు, సిరిధాన్యంలో అది ఒక రకం, ఈ సజ్జలు కొద్దిగా నానబెట్టి స్వామివారికి నివేదన చేయండి, బెల్లంతో సహితంగా నివేదన చేసి అది ప్రసాదంగా అందరూ స్వీకరించడం ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత అనారోగ్య సమస్యలు కానివ్వండి, లేదంటే ఏ రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలున్నా శత్రుబాధలున్నా అన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ప్రశాంతంగా జీవనం సాగించడానికి అవకాశం లభిస్తుంది. ఓకే గురుగారు, కన్యారాశి వారికి వచ్చేసి జూలై మాసంలో వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.